గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీలో సైడ్ కాలువలు లేక వర్షపు నీరు ఇళ్లలోకి వస్తున్నాయంటూ ఈ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఉల్లన్నూర్ సార్ మాకు వానలు వచ్చి వరదలు వచ్చి మొత్తం ఇల్లు ఇళ్ళల మొత్తం నీళ్ళు వచ్చి ఊట పట్టి ఆ నీళ్ళు ఎత్తిపోసుకోలేక బోదెళ్ళలేక పిల్లగాళ్ళకు వండి పెట్టుకోలేక ఎంత ఇబ్బంది అవుతుంది. మాకు సైడ్ కాలాలు లేవు, పాడకాలాలు లేవు, ఏం లేవు. వానకి ఎంత ఇబ్బంది పడుతున్నామనే చూసుకోరా మీరు. ఎలక్షన్ అప్పుడైతే మా ఇంట్లో చుట్టూ తిరుగుతారు, మమ్మల్ని ఓట వేయండి అమ్మ ఓట వేయండి అమ్మ అని గొడుగులు పట్టుకొని తిరుగుతారుగా. మా ఇళ్ళకి నీళ్ళు వచ్చి ఊట పట్టి వరదలు పోయి మాకు సైడ్ కాలాలు లేవు, ఏ కాలాలు లేవు. ఎలక్షన్లు అప్పుడైతే మా ఇంటి చుట్టూ తిరుగుతారు, మా ఇళ్ళ చుట్టూ తిరుగుతారు. మా మనుషులతో అవసరం ఉంటుంది, అన్ని అవసరం ఉంటుంది. మాకెళ్ళి ఇప్పుడైతే ఎవరు తిరిగిచూరు. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఎమ్మటే మా ఉల్లన్నూరుకి సహకరించి సైడ్ కాలాలు ఎమ్మటే తయారు చేయాలి, లేకపోతే మేము ఉండలేకపోతున్నాం ఇళ్ళల్లో. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మీకు దయచేసి చెప్తున్నా, మాకు సైడ్ కాలాలు మటుకు ఎమ్మటే ఛాన్సులు కావాలి తండ్రి. ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాం, లేకపోతే వరదలు ఎత్తిపోయలేకపోతున్నాం. దయచేసి మాకు సైడ్ కాలాలు కట్టాడు సార్, లేకపోతే మీ ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాం సారు. ఎమ్మెల్యే గారు, మాకు సైడ్ కాలం లేక మొత్తం వరద మొత్తం ఇళ్ళల్లో పడి మాకు ఇళ్ళ అన్నం తినేది కాకుండా ఎత్తిపోసుకుంటున్నాం సార్. మేము మాకు మీరు దయచేసి చూడరా సార్. ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మాకు నమస్తే, మీకు నమస్తే. మాకు బజార్లు సైడ్ కాలంలో కట్టేయండి సారు, ఉండలే ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాం అండి. మీకు పుణ్యం ఉంటుంది, మీకు అన్నం పెడతాం. మాకు సైడ్ కాలం లేక ఇళ్ళల్లో భోజనాలు లే తినలేక నీళ్ళు మొత్తం ఇళ్ళకి చేరుతున్నాయి. ఇళ్ళైనా సరే అక్కడ ఇక్కడ ఏ బజార్లో నీళ్ళైనా మా బజార్లలో పడి ఏ ఇళ్ళల్లో దొరబడి ఉండలేకపోతున్నామండి. కలెక్టర్ గారు, మీకు దండం పెడతా, మాకు సైడ్ కాలం మాత్రం కట్టేయాలి సారు, లే ఉండలేకపోతున్నాం.
ఉలవనూరులో సైడ్ కాలవలకు ఉండలేకపోతున్నామండి. నీళ్ళు వరద నీళ్ళు చేరి ఉండలేకపోతున్నాంగండి. కలెక్టర్ గారు మీకు దండం పెడతా, మాకు బజార్లో నీళ్ళు వచ్చి మొత్తం ఇళ్ళల్లో అసలు ఏం లేకుండా మొత్తం మునిగిపోయినాయి సార్. మాకు సైడ్ కాలవలు కట్టేయాలి సారు.